అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవంగా తీర్మానం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మార్గ రిజర్వేషన్ పోరాట సమితి ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పేర్పొగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో దళితులపై దాడులు జరుగుతున్నా వాటిని నియంత్రించడంలో వైఎస్ జగన్ విఫలం చెందారని అన్నారు. సంక్షేమ పథకాల నిధులు, నవరత్నాల పథకాలు దారి మళ్లించి అభివృద్ధి అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ ప్రతిపాదిక మీద రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా నాయకులు రాజు మాదిగ, మల్లయ్య మాదిగ, జడా క్రిస్టఫర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో మాదిగ మాదిగ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో గత 26 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు మేము పోరాటాలు చేస్తున్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలిసింది. అయితే సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని 5 కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చి ఒక సూచన చేయడం అనేది జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి నివేదికను పంపించి అక్కడ జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కూడా చట్టబద్ధత కల్పించేలా ప్రధానమంత్రిని ఒప్పించి కృషి చేయాలని, వర్గీకరణకు అనుకూలంగా బలమైన వాదనలు వినిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ నియమించి ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని ఏపీఎంఆర్ఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పారు. అంటే ఒక పక్కన పంజాబ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ బిల్లు పెట్టేలాగా, మరి కార్పొరేషన్కి నిధులు లేకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. మరి చైర్మన్ నియమించారు, అలంకార ప్రాయంగా ఉంచారు. కాబట్టి వెంటనే ఎస్సీ కార్పొరేషన్లకి, అన్ని రంగాల్లో నష్టపోయినటువంటి మాదిగలకి మరి సామాజిక న్యాయం జరగాలంటే అత్యధిక నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మాదిగ కర్మకార వృత్తిదారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి నిధులు లేకుండా చేశారు. తక్షణమే ఆ నిధుల్ని నవరత్నాల పేరుతో మళ్లించకుండా, మరి ఎస్సీ సప్లాన్ నిధులకి ఒక చట్టం ఉంది కాబట్టి దానిని పరిరక్షించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల సాధన కోసం అదే మాదిరిగా మరి ఎస్సీ వర్గీకరణ విషయం సుదీర్ఘకాలం పాటు మేము పోరాటం చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సామాజిక న్యాయం చేయాలని మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే మా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బిల్లు పెడతానని చెప్పి ఇప్పటికీ మరి రెండో ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా రెండోసారి ఇంతవరకు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత తీసుకొని